అంటే సంఘములో వాళ్ళ పేర్లను నమోదు చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వస్తుంటారు పోతారు, మనకు సంబంధం లేదు. అది సంఘానికి వస్తుంటారు పోతుంటారు, వాళ్ళు ఇష్టమైతే వస్తారు, కష్టమైతే మానేస్తారు. వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఎలాడ సంబంధం లేదంటే, చావైనా పుట్టుకైనా రోగమైనా పేదరికమైనా ఎలాంటి పరిస్థితుల్లోనూ సంఘం వాళ్లకు సహాయంగా ఉండదు. మేము ఈ గుడికి వస్తున్నాం కదండి, మా వాళ్ళు చచ్చిపోయారు, మరి మీరు రారా అని అప్పుడు అడుగుతారు. రావండి. రాము అనేవాడు ఒకడు ఉండేవాడు, వాడు మాత్రం ప్రార్థనకు వచ్చేవాడు ఇక్కడికి. వాళ్ళమ్మ నాన్నవాళ్ళు టౌన్లో ఏదో చర్చికి పోతుండేవాళ్ళు. వాళ్ళ నాన్న చచ్చిపోయేసరికి ఆ సంఘం వాళ్ళు రాలేదు. వాళ్ళతో వెళ్ళి చెప్పాడట, వాళ్ళు రాలేదు. చివరికి మన జీవంతో చెప్పేగానే వీడిని బట్టి జీవన్ ఏం చేశాడంటే వెళ్ళిపోవడానికి కన్ఫర్మ్ అయిపోయాడు. అప్పుడు నేను ఆపేశాను, మీరెవరు వెళ్ళి బరేలు చేయకండి, అంటే శవాన్ని పూడ్చిపెట్టే కార్యక్రమాలు మనం చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు మన సభ్యులు కారు. ఇప్పటివరకు ఎవరైనా మీ పేర్లు నమోదు కానీ చేసుకోకపోతే, మీరు హాస్పిటల్లో ఉన్నారన్నా, లేదంటే రోగాల బారిన పడ్డారన్నా, లేదంటే చచ్చిపోయారన్నా, పెళ్ళైనా పేరెంటం అయినా సంఘము రాదు. గమనించండి, మళ్ళీ చెప్పలేదని ఫీల్ అవ్వకండి మీరు, ఎందుకంటే సంఘం జీవము గల దేవుని భూమి మీద రాజ్యం. సంఘము పరలోకముందున్న దేవుని రాజ్యం. ఇది దేవుడు మన మధ్య ఉంటాడు, మనతో ఉంటాడు. ఇక్కడ కదా బిల్డింగ్లో ఉండడు, మన మధ్య ఉంటాడు, మనతో ఉంటాడు. పోతే నిజమైన క్రైస్తవులు కనుక మీరు అవిశ్వాసులతో కలిసి ఉండకూడదు. అంటే నమ్మకం లేని వాళ్ళు. చాలా తప్పులు చాలామంది చేస్తున్నారు, చూసి చూడనట్టుగా ఊరుకుంటున్నాను. కానీ అది మీకు క్షేమం కాదు. నేను పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకుంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ పత్రిక ఆరవ అధ్యాయము 14, 15, 16. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నమ్మకం లేని వాళ్ళతో కలిసి ఉండకండి అన్నాడు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నమ్మకము లేని వారితో మీరు కలిసి ఉండకూడదు. వాళ్ళకాళ్ళ ఏమండి గుడికి వస్తామంటే గుడికి తీసుకురండి. చర్చకొచ్చి విని వెళ్ళిపోతారే తప్ప బాప్తిసం పొందడం కానీ సభ్యత్వం తీసుకోవటం కానీ చాలామందికి తెలియదండి. ఈ పెళ్ళిళ్ళైనా పేరెంటాళ్ళైనా చావులైనా పుట్టుకలైనా అప్పుడు వస్తారండి సంఘం దగ్గరికి. మరి అప్పుడు నిర్మోహమాటంగా చెప్తాం, మేము రావండి అని. అలాగే వాళ్ళు చెప్పేశారు, ఆ రాము అనేవాడు తండ్రి చనిపోతే ఆ చచ్చోళ్ళు మేము రావండి అనేసారు. అంటే అక్కడ కూడా సరిగా వెళ్ళేవాడు కాదని విన్నాను. ఇలాగా అన్నిటికీ చెడిన రేవతల్లా మారిపోతారు. చాలామంది
సంఘంలో ఉన్నవాళ్ళు ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు మనలో చాలామంది చాలా తప్పులు చేశారు. వాళ్ళ బంధువులు హిందువులైనా వాళ్ళు దేవుణ్ణి నమ్మకపోయినా వాళ్ళను కూడా పిలుచుకుంటారు. అసలు వాళ్ళతో మీరు కలిసి ఉండకూడదు. నేను ఎవరితోనైనా కలిసి ఉండడో మీరు చూసారా? చెప్పండి పని సాక్ష్యం. స్నేహితులతో కలిసి ఉండను, ఎందుకంటే అవిశ్వాసులు వాళ్ళు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు. వాళ్ళు చుట్టాలు పక్కాలు అందరినీ వదిలేసుకున్నాను, ఎందుకంటే వాళ్ళు విశ్వాసులు కారు. అందరినీ వదిలేసుకున్నానండి. దీంట్లో సభ్యత్వం కూడా వాళ్ళకి ఇవ్వలేదండి, వాళ్ళ సభ్యత్వం కూడా తీసేసాం, వాళ్ళ సభ్యత్వాలు కూడా తీసేసాం. ఒకవేళ మన ఇంటికి వస్తే హలో అంటే హలో అంతే. ఎంతోమంది రోడ్డును పోయేవాళ్ళు ఉంటారు, మనతో చిన్నప్పుడు చదువుకునేవాళ్ళు ఉంటారు, ఎప్పుడో తెలిసిన వాళ్ళు ఉంటారు, ఉద్యోగంలో కలుసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో హాయ్ అంటే హాయ్ కానీ వాళ్ళతో ఏ కార్యక్రమాలు చేయం మనం. చాలా ఈ మధ్య సంఘ సభ్యుల్లో కొన్ని కార్యక్రమాలు చేశారు వాళ్ళు, అన్యజనులను కూడా పిలిచారు వాళ్ళు, వాళ్ళ బంధువులని, వాళ్ళ తాలూకా బంధువులు అని అన్యజనులు కూడా, దేవుణ్ణి నమ్మని వాళ్ళని కూడా పిలిచారు వాళ్ళు. అది మంచి పద్ధతి కాదు, వినండి. నా మాట అనుకుంటే మీకు మీదే తప్పు అవుతుంది. అవిశ్వాసులతో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. మీరు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? దేవుని వలన వచ్చింది నీతి, సాతాను వలన వచ్చింది దుర్నీతి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగుకి చీకటికి ఏంటి సంబంధం? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? క్రీస్తుకును బయలుదేవతకి ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసితో నమ్ముకున్న వాళ్ళకి పాలెక్కడది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొంది? దేవుని ఆలయానికి విగ్రహాలకి ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయం. ఒకవేళ మీరు ఏమైనా చేసుకుంటే సంఘంలో అనౌన్స్మెంట్ చేసుకోండి. మీరు ఇల్లు ఎక్కడ వెళ్ళి రహస్యంగా చేసుకోండి, నేనేం పట్టించుకోను. ఎందుకంటే చస్తే నరకానికి పోయేది మీరే. మీరు ఒకవేళ చేసుకుంటే రహస్యంగా సింహాచలం కొండ మీద కానీ, అన్నవరం కొండ మీద కానీ, తిరుపతి కొండ మీద కానీ ఏమైనా చేసుకోవచ్చు. మీరు నాకు చెప్పనవసరం లేదు. సంఘంలో ప్రకటనలు చేయమని మాత్రం చెప్పకండి. ఇంకోటి జరుగుతుంది ఈ మధ్య, ఎక్కడెక్కడో ఫంక్షన్స్ జరుగుతుంటే మనకి ఇన్విటేషన్స్ పంపుతున్నారు ప్రకటించమని. సార్వత్రిక దేవుని సంఘములో సభ్యులైన వారికి మాత్రమే ఈ సంఘ ప్రకటన జరుగుతుంది ఈ సంఘంలో. ఇదేమనుకుంటున్నారు, ఇందులోకి మీరు నేను చేర్చుకుంటే వచ్చిన వాళ్ళు కారు. మీరు దేవుడు చేర్చాడు మిమ్మల్ని. మీరు ఇప్పుడు వచ్చి కూర్చొని వెళ్తున్నారా? దేవుడు చేర్చాడు మిమ్మల్ని. మీరు చేరిన వారు కారు. ప్రారంభ సంఘం యెరూషలేము సంఘం, మొట్టమొదటి సంఘం అదే. ఆ సంఘంలో సభ్యులను చేరుస్తున్నారు అపొస్తలులు గారు. ఆవిడ బాప్తిసం తీసుకున్న వాళ్ళు
అపోస్తలుల చేత బాప్తిసాలు తీసుకుంటున్నారు. వాళ్ళు అపోస్తలులను మా సంఘంలో ఉండా అనలేదు. అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో చివరికి వెళ్ళిపోయేసరికి 47వ వచనంలో మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని బాప్తిసం పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రభువు చేర్చుచుండెను వారితో, ప్రభువు చేర్చుచుండెను వారితో. మీకు సభ్యత్వం నేను గాని, నాకు సంబంధించినటువంటి పిల్లలు గాని, సంఘంలో ఇంకెవరైనా గాని మీకు ఎవరు సభ్యత్వం ఇవ్వలేదు. దేవుడు మీకు ఇక్కడ సభ్యత్వం ఇచ్చాడు. యూత్ వాళ్ళు ఒకటి గమనించండి, శ్రీనివాసరావు గారు, సుజాత వాళ్ళ తండ్రి గారు ఈ మధ్యనే సంఘాన్ని, సంఘ కార్యక్రమాలని వదిలేసి ఊరుమే తిరుగుతున్నారు. మీతో ఎవరితోనైనా, యూత్ వాళ్ళతో ఏమైనా చెప్పాడా, నేను బయటకు వెళ్తున్నానండి, కొన్ని మీటింగ్లకి రానని? అది అలర్ట్గా ఉండండి. వచ్చిన తర్వాత ఆయనకి వార్నింగ్ చేయండి. ఆరాధనలో కనబడటం లేదు, ప్రార్థనల్లో కనబడటం లేదు. ఏమైనా సువార్తకు ఏమైనా పంపించారు ఎవరైనా? ఈయన ఎవరైనా సువార్తలకు ఎక్కడికైనా పంపించారా? ఎప్పుడు వచ్చేవాళ్ళు కనబడకపోతే వాళ్ళని నేను ఆలోచిస్తాను. వాళ్ళ గురించి దేవుని కొరకు బాగా కష్టపడిన వారు, బంధువులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళతో నేను తిరుగుతాను అంటే నేను యాక్సెప్ట్ చేయను. మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మీ ఇంటి దగ్గర సంఘంలో చెల్లవవి. సంఘానికి రాని వాళ్ళని బ్రతిమలాడకండి. మళ్ళా చెప్తున్నాను చాలామందితో, సంఘానికి రాని వాళ్ళను బ్రతిమలాడకండి. బ్రతిమలాడితే నాకు ప్రెస్టేజ్ ఇష్యూ, తలదిచ్చుకుంటాను నేను. దేనికి బ్రతిమలాడుతున్నావు వాళ్ళని? వాళ్ళు ఎందులో గొప్పవాళ్ళని బ్రతిమాలుతున్నావు? భక్తిలో గొప్పవాళ్ళ, దేవునికి ఇవ్వటంలో గొప్పవాళ్ళ, దేవుని సభలలో గొప్పవాళ్ళ, దేవుని పనులలో గొప్పవాళ్ళ? ఏదో అప్పుడప్పుడు చేసేవాళ్ళు కాదు, నిరంతరము నిత్యము సంఘంలో ఉండి సేవ చేసేవాళ్ళు ఉండాలి. నిత్యము అప్పుడప్పుడు కాదు. ఎందుకంటే మీకు చాలా నష్టం ఉంది, మీరు పట్టించుకోవట్లేదు కానీ చాలా నష్టం ఉంది. రక్షణ పొందుచున్న వారిని, బాప్తిసం పొందుతున్న వారిని ప్రభు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు అనుదినము వారితో వారు ఎవరు? వీరు 42వ వచనంలో ఉంటారు చూడండి. 47 కథ చదివారు, ఎన్నోసార్లు మీరు చదువుకున్నారు దీన్ని. 42వ వచనంలో ఉంటారు చూడండి, వాక్యమును అంగీకరించిన వారు 2వ అధ్యాయం 42 అపొస్తలుల కార్యాలు, వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును వాళ్లతో, దేవునితోని, అపొస్తలులతోని, సంఘముతోని, సహవాసముతోను రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక సంఘముతో కలిసి ఉండిరి. వారితో 47వ వచనం ప్రభు రక్షణ పొందుచున్న వారు, అలా బాప్తిసం పొందిన వారందరినీ ఆ రోజు 3000 మందిని అనుదినము ఆ సంఘముతో చేర్చుచుండెను. ఇదండి, ఎలా మానేస్తారండి? చెప్పకుండా చెప్పరు, చేయరు, ఆరాధనకు రారు, రొట్టె విరవరు. ఎంత తప్పు చేస్తున్నారో మీకు తెలుసు కదా. యేసు రక్తాన్ని తీసుకోకుండా ఎలా ఉండగలుగుతున్నావయ్యా నువ్వు ఆదివారం?
రొట్టె యేసుప్రభు మాంసాన్ని తినకుండాను ఎలా ఉంటున్నావు? ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పండగ చేయాలని అడిగి పండగలు చేస్తానో చెప్పకపోయినా, ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారా మీరు, తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి భూమి మీద ఉన్న మేము ఏం చేయాలి దేవుడా అని ఎవరైనా దేవుణ్ణి అడిగారా? అడగరు. ఏం కావాలో ప్రతిక్షణం అవి మాత్రం అడుగుతారు దేవుణ్ణి. మాకు అది కావాలి, ఇది కావాలి, ఆరోగ్యం కావాలి, ఉద్యోగం కావాలి, డబ్బులు కావాలి, ఇల్లు కావాలి, వాకిలి కావాలి, పిల్లలు కావాలి. అడుక్కోవటంలో నెంబర్ వన్. చూడండి, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేయమన్నాడో మీకు గుర్తొచ్చేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, ప్రతి ఆదివారాన్ని మీరు రొట్టె విరిచే కార్యక్రమాన్ని చూస్తున్నారు. మీరు 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. యేసుప్రభు అంటున్నారు, ఆయన సిలువైబడే ముందు శిష్యులను కూర్చోబెట్టి, నేను మీకు అప్పగించిన దానిని నాంతల నేనేం చేయటం లేదు, ఇది చెయ్యండి అని నేనేం చెప్పటం లేదు, కానీ ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి వందనాలు చేసి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా శరీరము, నా శరీరము తినువాడు జీవించును, నా శరీరము. ఆ రోజు సంహారకుడు వస్తున్నాడు. తెగులు, కరోనా లాంటి తెగులు, అది చావటమే. ఆ గాలి ఇంట్లోకి వచ్చి నీ ముక్కులో పడి లోపలికి వెళ్ళిందంటే నీకు చావే కరోనా. కోట్లలో లక్షల్లో చచ్చిపోయారు. ప్రపంచమంతా, ఇండియా ఒక్కటే కాదు. అలాంటిది ఈజిప్ట్ దేశం అంతటి మీదకి వచ్చింది. సంహారకుడు అన్నారు దాన్ని, అంటే చంపేది. మరణము, చావు. రొట్టె అంటే చాలా ఈజీగా తీసుకుంటున్నారు కదా మీరు. రొట్టె ముక్కలు తెచ్చే నోట్లే సప్పరిద్దాం, ఆ గ్లాస్తో నోట్లేసుకుంటే తీయగా ఉంటుంది మనకి. చచ్చిపోతారు మీరు ఏమనుకుంటున్నారో కానీ, చెప్తున్నాడు అక్కడ అంతా. ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం చెప్తున్నారు పిల్లలు ఏమని, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు క్రిస్మస్ చెయ్యండి అని బైబిల్లో ఎవరైనా ప్రపంచంలో చూపించారా? చూపించరు. అది లేదు కనుక నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు గుడ్ ఫ్రైడే చేయుడి, అది బైబిల్లో లేదు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై ఈస్టర్ సండే 3వ దినమును తిరిగి లేచిన దినమును చెయ్యండి, అది చెప్పలేదు. చెప్పనవన్నీ చేస్తున్నారు, చెప్పినవన్నీ బైబిల్లో తెలిశారు. నన్ను జ్ఞాపకము చేసుకున్నటికే దీనిని చెయ్యండి, రొట్టె విరిచే కార్యక్రమం చేయండి. ఎప్పుడు? సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం. అపోస్తల కార్యాలు మరి ఏ రోజు చెప్పాలి కదా దేవుడు కూడానా? డిసెంబర్ 25 క్రిస్మస్ అంటారు, ఎక్కడుంది బైబిల్లో? ఈ డేట్ ఫిక్స్ చేసినోడువు నువ్వే, నెల ఫిక్స్ చేసినోడువు నువ్వే,
ఆ రోజు యేసుప్రభు పుట్టాడు నువ్వు చెప్తే మేము నమ్మాలా? బైబిల్లో లేనిది. ఎవరిని? అందుకే నేను అందరికీ విరోధిగా ఉంటానండి. మనకు బైబిల్ ప్రామాణిక గ్రంథం అండి. మన దేశం మనకు ఒక చట్టం ఇచ్చింది, ఆ చట్టాన్ని గౌరవించమందే. ఆ చట్ట ప్రకారంగా లేకపోతే నిన్ను శిక్షిస్తామందే. ఇలా ప్రతి దేశానికి ఒక చట్టం ఉంటుంది, ఆ చట్టాన్ని గౌరవించి నడుచుకోవాలి. దానికి భిన్నంగా నడుచుకుంటే మిమ్మల్ని జైల్లో పెడతారు. మరి అలాగే లోకాలను కలిగించిన దేవునికి ఒక చట్టం ఉంది, అది బైబిలు. దాని ప్రకారంగా మనం జరిగించకపోతే ఇక్కడ శిక్ష రెండెళ్ళు మూడెళ్ళు పది సంవత్సరాలు నలభై సంవత్సరాలు కాదు. నీ ఆత్మ చావులేదు, అక్కడ శిక్ష ఆగదు. కంటిన్యూ డెత్ అంటారు దీన్ని. ఏమన్నాడు అపొస్తలుల గారు? ఇరవై అధ్యాయం ఏడో వచనంలో ఎప్పుడు ఎప్పుడు రొట్టె విరవమన్నాడు? ఆదివారమున మేము పౌలు గారు అంటున్నారు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. బైబిల్లో ఉంది. ఎప్పుడు కూడుకోవాలట రొట్టె విరవడానికి? ఒరే నిన్న మర్చిపోయారు, ఆదివారం. ఈవేళ సోమవారం ఆ ద్రాక్ష రొట్టె ఉంది కదా, ఇచ్చేయండి తీసుకుంది అంటారా? ఆదివారం అంటే ఆదివారమే. మీ ఇష్టం వచ్చిన రోజు మీరు చేయకూడదు. ఇది కానీ మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆ రొట్టె విరిచే కార్యక్రమంలో ఆ వచనం చెప్పు. ఇరవై ఏడవ వచనం 11వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని రక్తము ద్రాక్షారసము త్రాగినా వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి యేసుక్రీస్తు శరీరాన్ని గురించి రక్తమును గూర్చి అపరాధియగును గనుక కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఆ సంహారకుడు వస్తున్న వేళ నీ ద్వారబంధ పడ్డు కమ్మికి గొర్రెపిల్ల రక్తం లేకపోయినా, రెండు నిలువు కమ్ములకి గొర్రెపిల్ల రక్తం లేకపోయినా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అది అందులో తొలుచూలుల్ని చంపేస్తుంది. మన కరుణ పెద్దోళ్ళని చంపేసింది, రెసిస్టెన్స్ లేని వాళ్ళని, ఇమ్యూనిటీ లేని వాళ్ళని చంపేసింది. ఇప్పటికే ఆ ముఖ ఆ ముక్కుగా ముసుగు వేసుకొని తిరుగుతున్నాను. ఓ రోజుకి మనకు న్యూసే అంతకంటే భయంకరమైనది పుట్టిందని. అయితే ఇంకా మన దగ్గరికి రాలేదు, అది వస్తుంది. అమెరికాలో ఇంగ్లాండ్లో నల్లులు పుట్టి చంపేస్తున్నాయి, కుట్టేసి నల్లులు. ఆ తీసుకొచ్చే పరుపులన్నీ తీసుకొచ్చి బయటకు పడేసి కాల్ చేస్తున్నారు. ఓసి మనకు నల్లే కదా నిలగలగ అనుకుంటాం. విశాఖపట్నం అంతా డెంగ్యూ ఉంది భయంకరంగా, చచ్చిపోతారు కుడితే. అది మధ్యాహ్నం కొడుతుంది వచ్చి, రాత్రులు రాదు. సంహారకులు అంటారు వీటిల్ని. ఆ రక్తం చూడగానే ఆహా, వీళ్ళ కోసం ఒక గొర్రెపిల్ల చచ్చిపోయింది వీళ్ళకి బదులని ఐలు దాటి వెళ్ళిపోద్ది. మరి నిన్ను దాడుతుంది వచ్చి. ఆదివారం నీకు ఛాన్స్ ఇచ్చారు, నీకు రొట్టె విరుస్తున్నారు, నీకు ద్రాక్షారసం కలుపుతున్నారు, ప్రభు జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తున్నారు, ఆయన్ని జ్ఞాపకం చేయడానికి ఆదివారం చేయమన్నాడని చేస్తున్నారు. మరి మీరు రాకుండా ఊరు మీద బలాదూరుగా తిరుగుతున్నారు అనుకోండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గుడికి ఉదయం ఆరాధనకు రాకుండా ఊరు మీద పెళ్ళిళ్ళని పేరంటాలని ఊరు చూడడానికి
ఏమమ్మా మీ నాన్న రాలేదు అని అడిగాను. ఆగ్రా వెళ్ళాడండి. ఆగ్రాలో ఏముంది? ఘోరాతి ఘోరమైన అతిగా ప్రేమించిన షాజాన్ గారు శవం ఉంది అక్కడ. అతని పక్కన అతని భార్య ముంతాజ్ అదొక శవం ఉంది. జోడీ శవాలు. వాళ్ళిద్దరి శవాలు చూడడానికి నీకెవరికి కనబడతాయా? దాని మీద ఒక మహల్ కట్టాడు. దాని పేరే తాజ్ మహల్. అది చూసి దండం పెట్టి షాజాన్కి ఒక దండం, ముంతాజ్ ఒక దండం. ఒక విశ్వాసివి కదా, జీవమగల దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఢిల్లీలో ఆగ్రాలో చూడడానికి వెళ్తావా? చాలామంది ఊరు మీద తిరగడానికి వెళ్తారండి. హిమాలయాలు చూడడానికి కొంతమంది వెళ్తారు, నీలగిరి చూడటానికి కొంతమంది వెళ్తారు. ఏంటి, దేవుడు సన్నిధి వదిలి నువ్వు ఖాళీగా ఉందనుకో, పో చంద్రబండల మీదకి వెళ్ళి వచ్చే, నిన్ను ఎవ్వరే వనరు. నువ్వే చేస్తావు, వెళ్తే అక్కడ వస్తే ఆరాధనలో ఉంటావు, లేకపోతే పోతావు. మాకు ఒక గ్లాసు మిగిలితే ద్రాక్షారసం. ఊరు మీద తిరుగుతున్నాడు మహానుభావుడు. నెత్తి ఒక టోపీ, కళ్ళకు ఒక కళ్ళజోడు, ఒక పెద్ద బుస్కోటు, విచిత్రమైనటువంటి వేషం, విచిత్ర వేషధారి. ఆయన చూడగానే పోలి చేస్తారు మీరు. చెప్పండి ఆయనతోని, సంఘంలో నుంచి ఆయన తీసేస్తాను రేపు ఆదివారం కానీ కనబడకపోతే, రేపు ఆదివారం అతను కనబడకపోతే సంఘ సభ్యత్వాన్ని రద్దు చేస్తాను. జీవన్ రాసుకో. ఎంత ప్రమాదమో తెలుసో, సంఘంలోని తీసేస్తే రక్షణ పొందుచున్న వారిని చేర్చుచుండను. మరి తీసేయటం ఎవరు చేస్తారు? నేనెవరని తీసేయడానికి? మరి మరి దీనికి కూడా ఒక లా చూపించాలి కదా, బైబిల్లో చట్టం చూపించాలి కదా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం 18వ వచనం రేపు ఆదివారం వస్తే ఎక్కడ కూర్చున్నా అడ్డుకండి, మిగతా ఏ రోజు వచ్చినా అసలు లోపలికి రానివ్వకండి. కింద ఉన్నోళ్ళందరితో చెప్తున్నాను, యూత్ కమిటీ వాళ్ళతో చెప్తున్నాను, ఒక్కసారి శిక్ష అనేది మనిషికి అమలు చేస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళకి తెలియాలి. భూమి మీద మీరు వేటిని బంధింతురు? అది సంఘానికి పవర్ ఇచ్చాడు. ఇప్పుడు సంఘానికి భూమి మీద మీరు వేటిని బంధింతురు? వేటిని బంధింతురు అంటే దానికి ముందు మాట, ఆ వ్యక్తిని సంఘానికి అప్పచెప్పండి. సంఘం చెప్పినప్పుడు కూడా ఆ వ్యక్తి వినకపోతే అతనిని నీకు అన్యునిగా. అది ముందు చదువు 17వ వచనం 17వ వచనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 17వ వచనం అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. ఆ సంగతి సంగమునకు చెప్పండి. వెళ్ళి ఈయన ఇలా ఢిల్లీ ఆగ్రా బొంబాయిలు తిరుగుతున్నాడు, అయినా ఊరు మీదకు పోయి ప్రార్థనల కాటికి రావట్లేదు, సంఘానికి కూడా చెప్పకుండా గైరాజరైపోయాడు. మీరు సంఘానికి చెప్పాలండి. ఎవరైనా రాని వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు సంఘానికి చెప్పండి. ఎందుకంటే వాళ్ళందరినీ కత్తిరించారు. ఇప్పుడు జుట్టు ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, ఎలా కనబడతావు? బాబాలా కనబడతావు. మరి అలా కనబడకుండా ఉండాలంటే చక్కగా కటింగ్ వేయాలి. నీకు క్షవణం చేయించాలి కదా. చదువు నాన్న
భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని మీరు భూమి మీద వేటిని మళ్ళా ఓపెన్ చేస్తారో అది పరలోకమందును అది పరలోకమందును విప్పబడును. సంఘానుకున్న సూపర్ పవర్ అది మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన సంఘంలో నుంచి చాలా మంది కప్పగింతలేశారు, బయటికి పోవడం, కొంతకాలం మానేయటం, ఆ తర్వాత ఆళ్ళ నీళ్ళు పట్టుకొని పచ్చుకుని అడుకోవడం, లోపలికి రావటం. మనం ఎంట్రీ ఇచ్చే వాళ్ళకి క్షమించి చెర తీసుకున్నాం. ఒకవేళ మనం క్షమించకుండా విడిచిపెట్టామంటే వాళ్ళు కన్ను మూస్తే నరకానికి పోతారు. ఎందుకంటే భూమి మీద మీరు వేటిని బంధింతురు, ఈ మనిషిని తీసేసాం తండ్రి సంఘం నుండి అని మీరు అంటే పరలోకం నుంచి కూడా నేను ఇక్కడికి రానివ్వను అంటాడు ఆయన. ఎంత కనెక్షన్ ఉంది పరలోకానికి సంఘానికి మీరు ఆలోచించాలి. సంఘం అంటే చాలా తక్కువ అంచనా ఎత్తున్నారు. భూమి మీద ఉన్నవన్నీ సంఘాలు కాదు, కుల సంఘాలు కావు ఇవి. కుల సంఘాలు, మత సంఘాలు, ప్రాంతీయ సంఘాలు కావు ఇవి. దేవుని సంఘము. భూమి మీద మీరు వేటిని బంధింతురు, అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురు, భూమి మీద మీరు వేటిని క్షమించి మళ్ళా మీరు చేర్చుకుంటారు, అవి పరలోకమందును విప్పబడును, అవి పరలోకమందును చేర్చుకోబడతారు. అంత పవర్ ఇచ్చాడు సంఘానికి. సంఘాన్ని చిన్న చూపు చూడకండి. సంఘానికి చెప్పకపోయినా పర్వాలేదు అనుకోకండి. సంఘానికి భయపడవలసిన అవసరత లేదనుకోకండి. సర్వాధికారము గల దేవుని సంఘం ఇది. మా స్వార్థాల కొరకు మీ పట్ల అసూయగానో దేనుగానో ప్రవర్తించం. శ్రీనివాసరావు గారు భార్య వచ్చిందమ్మా, రామ్మా కెమెరామ్యాన్. ఎక్కడ నిలబడతాలి? ఆమెకి నిజంగా అండి ఒక విషయం చెప్తున్నాను. ఆ రోజు చూపించానే, ఇప్పుడు ఆమె ఏముంటుందో తెలుసా? మెడిసిన్స్ వాడి, మెడిసిన్స్ డాక్టర్ దగ్గరికి బలత్కారంగా పంపించారు. మన జాన్సన్ గారు తీసుకెళ్ళారు, మన చిన్న జాన్సన్ సుజాత తీసుకెళ్ళింది. దేవుడు పనింటే పడి చచ్చిపోతాడు ఇవిడ. అందుకేనండి ఆవిడ మీద విపరీతమైన ప్రేమ. నా తండ్రిని ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళని నేను ఎక్కువగా ప్రేమిస్తానండి. ఈమెకున్న ఆమెను అడిగితే పాపం ఏమంటుందో తెలుసండి. తెలుసు కదా, కొడుకు అన్యాయం చేశాడు. ఒకే కొడుకు, ఈవిడ కొడుకు అంటే ప్రాణం కనుక ఈవిడ ప్రాణాన్ని తీయడానికి సిద్ధపడ్డాడు. ఎవరిని అతిగా ప్రేమించకండి, ఎవరిని. ఈ విషయం వెళ్ళి డాక్టర్తో చెప్పింది, నేనే పంపించాను, రిఫర్ చేశాను. ఈమెకున్న మొదటి బాధ చెప్పండి నాన్న. అప్పుడు ఆయన నోటంటి వచ్చిన మాట ఏంటో తెలుసా? అమ్మా, పిల్లలకు ఆస్తి అంతా రాసేయాలమ్మా. మీరు బ్రతుకున్నంత వరకు అని ఆ డాక్యుమెంట్లో ఆస్తి రాసేటప్పుడు మా తదనంతరం నా పిల్లలకు చెందుతుందని రాయండి మీరు కూడా. ఓ పిల్లల్ని అరికాల నుంచి పై మూతి వరకు ముద్దులు పెట్టుకొని తిరుగుతారు. మీరు తిరగండి, ముద్దులు పెడతారో నాగుతారో, కానీ ఆస్తులు మాత్రం పిల్లల పేర్ల మీద రాయకండి. ఎవరి పేరు మీద రాయాలి? నా తదనంతరం. నేను కళ్ళు మూస్తే
ఈ ఆస్తులు పిల్లలకు చెందుతాయి అని రాయాలి. అలా రాయాలి కదమ్మా. కనుకున్న పిల్లల్ని ఎలా చూడాలో తెలుసా మీకు? కుక్క పిల్లల్లా చూడాలి అన్నాడు డాక్టర్. కనుకున్న పిల్లల్ని ఎలా చూడమన్నాడు? కుక్క పిల్లల్లా చూడమన్నాడు. తోక అడించుకొని వచ్చేస్తే గిన్నెతో అన్నం పట్టుకురాగానే అంతే, అన్నం పెట్టేసి తగిలేయండి. అవే అంతవరకు. అవి కానీ ఆవు అని అరుచుకొని వచ్చే అనుకోండి, కరిచేస్తాయి. కరిచేస్తే వచ్చే వ్యాధి ర్యాబిస్. కొంతకాలం తర్వాత నువ్వు కూడా ఆవు ఆవు అంటావు. నాకు ఈవిడిని చూడగానే అండి ఎందుకో అనుమానం వచ్చేసిందండి. ఎందుకంటే శేభ వాళ్ళ అమ్మగారు కూడా చచ్చిపోయారండి. అలాగే ఆమె గురించి సరైన నిర్ణయం తీసుకోలేదు ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు. నిజమంటే పిల్లలు మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి నిర్ణయాలు. మన కుటుంబంలో మన ఈ సంఘం అనే ఈ దేవుని కుటుంబంలో రెండు కుటుంబాలు ఉన్నాయండి. నేను మెచ్చుకునే కుటుంబాలలో, అలాగైతే మమ్మల్ని మెచ్చుకోలేదని మీరు అనుకోకండి, నేను మెచ్చుకునే కుటుంబాల్లో మరో రెండు కుటుంబాలు ఉన్నాయండి. ఒకటి రవి, అరుణ, రెండు వాళ్ళ తమ్ముడి పేరు శ్యామ్. మన దగ్గర ఉన్న బంగారం స్వర్ణ ఉందా కనబడకుండా ఉందా? ఉంది, వెరీ గుడ్, ముసుగేసింది. ఏమండి నిజంగా మగపిల్లలు కానీ ఈ కోడళ్ళు కానీ పడి చచ్చిపోతారండి అత్త గురించి మామ గురించి. సేవండి, ఒకరు తప్పించొకరు, ఒకరు తప్పించొకరు. ఒకరు డ్యూటీకి వెళ్తే ఒక డాడీ దగ్గర ఉండటం, అమ్మ సిక్కే బా నాన్న సిక్కే. నిజంగా తల్లిదండ్రులు అదృష్టవంతులు కదండి, కొడుకులను అలా పెంచారు వాళ్ళు. ఈ తల్లికి ఇండియా రాగానే రోగం వచ్చేసిందండి. ఎందుకు? రాసేసింది ఆస్తి, నా ప్రేమ, నా ముద్దులు కొడుకు, నా బంగారు గుట్ట, నా అంతశకనం పట్టు అనుకొని రిజిస్టర్ ఆఫీసులో వీళ్ళకి ఏ సంబంధం లేకుండా కొడుకు పేరు మీద రాసింది మొత్తం అంత. అంతేనండి, వాడు యముడైపోయాడు. ఇప్పుడు పేషెంట్ అయిపోయింది, బెంగెట్టేసుకుంది కదండి కొడుకు మీద. నాకు డౌట్ వచ్చిందండి ఈవిడ చచ్చిపోద్దని. నిజంగా చెప్తున్నానండి, నేను ఇప్పటివరకు చెప్పలేదు ఎవరికైనా. పని చేసేటప్పుడు ఆవిడని చూడండి, ఎవరిని పని చేయనివ్వదు. నేను చేసేస్తానని ముందుకు దూకేస్తుంది వెళ్ళి. మొదటి నుంచేనండి నిజంగా మోదవలసలు ఆవిడ పడిన కష్టం వర్ణనాతీతం అండి. ఎంత వయసులో కూడా పనిచేస్తుంది. ఎందుకు చచ్చిపోద్దని నేను అనుకున్నానో తెలుసా? ఈవిడ రాత్రులు నిద్రపోదు, నిద్ర పట్టదండి, రాత్రులు నిద్రపోదు. నిద్రపోకపోతే వచ్చేది అటాక్, బ్రెయిన్ అటాక్, కార్డియాటిక్ అరెస్ట్. ఆవిడ చూడగానే ఎప్పుడు కూడా ఏదో చెయ్యాలి నేను, ఏదో చెయ్యాలి నేను. ఎందుకంటే శీభ వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. అలాగే పాపం వాళ్ళ అమ్మ బ్రతుకున్నప్పుడు చనిపోకముందు కూతురుతో చెప్పింది ఒకసారమ్మా, ఈగారితో చెప్పమ్మా అని. ఈవిడ ఎలాడదో తెలుసు కదండి, ఈవిడ సోమరి.
నేను నిండుగా ఉన్నా పర్వాలేదు, మా నాన్న నిండుగా ఉన్నా పర్లేదు, మా అమ్మ ఎండిపోయినా పర్వాలేదు అనుకునే ఆవిడికి విడ. ఆవిడొక భక్తురాలండి, మంచి భక్తురాలు. భక్తులు వెళ్ళిపోతుంటే భరించలేనండి, చెత్తపోతుంటే ఆనందపడతారండి. దేవానికి స్తోత్రం అంటాను ఈ చెత్త తీసుకెళ్ళిపోయావని. ధనవంతుడు చచ్చిపోయినప్పుడు పండగ, లాజరు చచ్చిపోయినప్పుడు బాధ. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానమ్మా అన్ని టెస్టులు చేశాడు, మెడిసిన్స్ రాశాడమ్మా, భలేని మెడిసిన్స్ రాశాడు. ఇంకా అక్కడి నుంచి గుర్రు పెట్టి పడుకుంటుంది. ఏమని నిజమే, మంచి నిద్ర, బాగా నిద్రపోతున్నావా? నా పక్క చూడకమ్మా, కెమెరా పక్క చూడు. బాగా నిద్రపోతున్నావా? వినపడటం లేదా నాయన చూడు. అమ్మ ఇప్పుడు ప్రతిరోజు బాగా నిద్రపోతున్నావా? అవునండి. అది తీసుకున్నాను, వెళ్ళి కూర్చోమ్మా. నువ్వు బతికిపోతావమ్మా మరి కొంతకాలం, హ్యాపీ. మందులు మాత్రం జాగ్రత్తగా వాడు. ఏమ్మా మందులు అయిపోగా అని చెప్పాలి, వెళ్ళు. ఏమి సిక్కైపోయి ఈవిడి గురించి మన సంఘంగా మనం బాధపడుతుంటే ఆయన ముంతాజ్ని సాజాన్ని చూడడానికి వెళ్ళాడు. బాబా బాబా బాబా, వాళ్ళ బంధువులు వచ్చి రాబాబు మన దేశాలంబడి తిరుగుదాం అంటే వెళ్ళిపోతావా? నీ భార్య పరిస్థితి బాగులేదు, నేను ఒక తోడబుట్టిన వాడిని ఆమెకి. నేను ఒక అన్నగా, ఆమెను చూసి ఎవరైనా ఎండిపోయినట్టు కనపడారనుకోండి, నాకు చర్చిలోను నాకు కనపడారనుకోండి, ఏంటమ్మా నువ్వు ఇలా అయిపోతున్నావని అడుగుతాను. నేను అడిగానంటే మీకు డౌట్ వచ్చేయాలి, ఏదో జరిగిపోతుందని. ఏంటి బాబు నువ్వు ఇలా అయిపోతున్నావని అడుగుతానండి. ఎందుకంటే ఈ శరీరం దేవుడు మనకిచ్చాడు కదా, ఏమైనా తేడా జరుగుతుందనుకోండి లోపల ఇది చెప్పిస్తుంటుంది మనకి. బీపీ మిషన్ పెట్టగానే బీపీ ఎలా తెలిసిపోద్దో, షుగర్ మిషన్ పెట్టగానే నీకు షుగర్ ఎక్కువైపోయిందని ఎలా తెలిసిపోద్దో. ఈ శరీరంలో తనది కానిది ఏదైనా, అది రోగమైనా వస్తువైనా లోపలికి వెళ్ళిపోయింది. ఒక ముళ్ళు వెళ్ళిపోయింది అనుకోండి, మీరు నిద్రపోగలరా? ఒక ముళ్ళు దిగబడిపోయింది అనుకోండి, మీరు ఆ రాత్రి నిద్రపోతారా? ఒళ్ళంతా బాధపడిపోతుంది, శరీరం అంతా బాధపడిపోతుంది, సరుపు వచ్చేసినట్టు ఉంటుంది. రే బాబు నొప్పి వచ్చేస్తుందిరా కాలు, అడుగు తీసి అడిగేయలేకపోతున్నానరా అంటావు. ముళ్ళు తీసేశారనుకోండి హాయిగా పడుకుంటావు. ఎందుకంటే తనది కానిది ఏదైనా శరీరం దానిలో ఉంచుకోదు. ఓ నవలకుండా వింగిస్తావనుకో లోపలికి, అరగదు, కడుపులో తిప్పెత్తుంటుంది, ఎగదన్నుతున్నట్టు ఉంటుంది, తల తిరుగుతున్నట్టు ఉంటుంది. మీకు అర్థమైందే, అజీర్ణం. లోపలికి వెళ్ళిపోయి అరగకుండా పేగులు, చిన్న పేగుల్ని, పెద్ద పేగుల్ని, కిడ్నీల్ని, వాడు దుమ్ము దులిపేస్తుంది. ఇది లోపలికి వెళ్ళి సరిగ్గా నవ్వరావు కదా, మింగేయడమే నీ పని. చాలామంది అన్నం మింగెత్తుంటారు, నవ్వలరు. దేవుడు ఎందుకు ఇచ్చాడు 32 మీకు? మిషన్ ఆడించడానికే. టక 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 ఆడించుకొని మింగే, మెత్తగా అయిపోయిన తర్వాత ఊరికి మాత్రలు వేసుకున్నాడు మింగెత్తావిట అన్నాన్ని. అది లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి కడుపు ఒప్పుకోదు. నీకేం పోయి కాలం రా, ఆ నాలికి, ఆ దవడలకి, ఆ పెదవులకి, ఆ పళ్ళుకి, ఏడు లోనకి ఎలా తోసేసావు సరుకుని? ఇక్కడ నేను భరించలేకపోతున్నాను, మరేం చేద్దాం? సిగ్నల్ కొట్టు అమ్మగారికి, అయ్యగారికి సిగ్నల్ కొట్టు. కడుపులో తిప్పుతున్నట్టు, తల తిరుగుతున్నట్టు, వామిటింగ్ వస్తున్నట్టు అంటుకంటారు మనవరు. నువ్వు తొందరగా వెళ్ళి కక్కేసుకో, కక్కేసి కక్కే 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 అంటారు. ఎప్పుడైతే కక్కేస్తారు, అమ్మయ్య ప్రాణం తేలిగ్గా ఉందని వస్తారు కక్కేసుకొని. ఎప్పుడైనా అలాంటి వాళ్ళని చూసారా? పని మీకైనా అలాంటి జరిగి ఉంటుంది. శరీరం నేర్పే పాఠాలు అవి. దేవుడు ఎంత గొప్పవాడు చూసావా? జాగ్రత్తగా ఉండండి, సంఘం అలాంటిది.
సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. వాళ్ళని బయటికి పంపించేయాలి. ఇప్పుడు నేను ఎందుకు బయటికి పంపించేస్తున్నానో మీకు అర్థమైందా? ఇలాంటి వాళ్ళు ఉండటం వలన చాలామంది చెడిపోతారు దేవుని సన్నిధికి రాకుండా. ఓకేనా? ఆరోగ్య సూత్రాలు బాగున్నాయా? ఆరోగ్యంగా ఉండండి. దేవుడిచ్చిన ఈ శరీరాన్ని దేవుని కొరకు వాడాలి గనక. అర్థమైందమ్మా? డాక్టర్ ఒక్కొక్క డాక్టర్ చెప్తాడు వేరుశనగ నానబెట్టుకొని తినమంటాడు, ఉడకబెట్టుకొని తినమన్నాడు. అని ఒక కేజీ తినేయడం కాదు, కొన్ని ఒక పిడికెడు. మా తగ్గితే ఉంది కూరగిన ఉడకబెట్టి పెడతాది నాకు. నోట్లు వేసుకోగానే సూపర్ టేస్ట్, ఉడకబెడతారు కదా. అంతే రెండు గిన్నెడు తినేసాను రాత్రి. తెల్లారేసరికి కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, కీళ్ళు నొప్పులు. అంటే తొలికాయి, వేరుశనగకాయలు తొలి, ఇప్పుడు తొలి పంట వస్తుంది. ఇప్పుడు కానీ మీరు అవి తిన్నారనుకోండి ఒళ్ళు పట్టేస్తుంది. అలాగే కొన్ని చేపలు తిన్నా, కొన్ని తినకూడనివి తిన్నా శరీరం ఒప్పుకోదు. ఎందుకు రా తిన్నావు అది అని ఇక నా బాధలు కనబడిన అందరితో చెప్పానమ్మా, ఈ వేరుశనగ తినేసాను ఒళ్ళంతా లాగేస్తుంది, చేతులు లాగేస్తున్నాయి, తల్లాగేస్తుంది. మరి నా తప్పు నేను చెప్పుకోవాలి కదా పది మందితో. వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు కూడా రేపు తినరు. కనుక అమ్మ మనం ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని దేవుని కొరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీన్ని ఊరిమే తిరిగి అరగ్గొట్టేయకండి. అవునా? ఊరిమే తిరిగి అరగ్గొట్టేయకండి దీన్ని. దేవుని కొరకు దాచుకోండి. ఏదైనా పని ఉంటే దేవుని కొరకు చేయండి. ఓకేనా? రేపు కలుసుకుందాం. అందరికీ సెలవు.